2 లక్షల రూపాయలు అప్పు ఉందని చెప్పి ఈరోజు పచ్చ మీడియాలో కొత్త రకమైనటువంటి వార్తలను వండి వారుస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు ఎంత, గతంలో చంద్రబాబు నాయుడు పరిస్థితి ఉన్నప్పుడు జరిగినటువంటి అప్పు ఎంత, ఇవన్నీ ఒకసారి మనం లోతుకెళ్ళి చూడగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి, అంటే సుమారు ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1,53,000 కోట్లు, అంటే 1.53 లక్షల కోట్లు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 4.12 లక్షల కోట్లకు పెంచాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు సుమారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2.70 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4.12 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పు 7 లక్షల కోట్ల రూపాయల వరకు రావడం జరిగింది. అంటే సుమారు జగన్మోహన్ రెడ్డి గారు 2.80 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేయటం జరిగింది. కానీ మరి 11 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుగుదేశం పార్టీ వారు సమాధానం చెప్తారా, రామోజీరావు గారు సమాధానం చెప్తారా, రాధాకృష్ణ గారు సమాధానం చెప్తారా, చెప్పాలి. అప్పుల మీద ప్రతిసారి కూడా తప్పుడు వార్తా కర్ణాలు వండి వారుస్తున్నారు. గతంలో చూసుకుంటే ఇదే భారతదేశ ఫైనాన్స్ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఎంత అన్న దాని మీద కేటగారికల్గా ఇవ్వటం జరిగింది. సుమారు 31 జూలై 2023 లోక్సభలోనే ఆమె ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అప్పు 1.78 లక్షల కోట్లని చాలా క్లియర్గా. అయితే అప్పు అనేటువంటివి సుమారు అనేక రకాలు ఉంటుంది. ప్రభుత్వం చేసే అప్పు, ప్రభుత్వ పూచీకత్తో ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పు, ప్రభుత్వ పూచీకత్త లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పు, ఇలాగ అన్ని రకాలైనటువంటి అప్పులు కలుపుకున్న ఈ రోజుకి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు సుమారు 7 లక్షల కోట్లు. అంటే గతం నుండి ఇప్పటి వరకు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 2.80 లక్షల కోట్లు. కానీ తెల్లవారులేస్తే అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకుని ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇకపోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు అని కూడా మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అప్పుల పరిస్థితి ఎలా ఉందని చూస్తే అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు చెప్పారు, మేము చేయాల్సిన అప్పు అంతా చేసేసాం, పరిమితికి మించి అప్పులు చేశాం, ఇంకా 1 రూపాయి కూడా ఈ రాష్ట్రంలో అప్పు పుట్టదు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని ఎలా ఇస్తాడని చెప్పి ఇదే ఆర్థిక మంత్రి అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు మాట్లాడటం జరిగింది. ఈ సంగతి వాస్తవం కాదా, అప్పటి ప్రజలు ఎవరికి గుర్తులేదా, మర్చిపోయారు అనుకుంటున్నారా? కానీ ఆ పరిస్థితుల నుండి చూస్తే ఈ రాష్ట్ర ఖజానాలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్ర ఖజానాలో పట్టుమని 100 కోట్ల రూపాయలు కూడా లేవు. 100 కోట్ల రూపాయలతో మిగిలిపోయిన ఖజానా ఒకవైపు, 1,000 కోట్ల బకాయిలతో మగ్గిపోవడం ఒక పక్క, 1,00,000 కోట్ల రూపాయలు అప్పుతో మునిగిపోయినటువంటి రాష్ట్రం ఇంకో పక్క, చంద్రబాబు నాయుడు ఆయన పాలన ముగిసే సమయానికి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. కానీ ఈ వాస్తవాన్ని ఎవరు ఒప్పుకోరు ప్రతిపక్షాలు. అసలు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అన్నది ఎలాగ చూస్తారు? కొలమానం ఏమిటి అంటే జిఎస్డిపి వృద్ధి రేటుని కొలమానంగా చేసుకుని ఒక రాష్ట్ర అభివృద్ధిని మనం చెప్పచ్చు. అలా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే ఆయన ముఖ్యమంత్రి ఆయన కొత్తలో 2015లో ఈ రాష్ట్ర జిఎస్డిపి రేటు 9.2%తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7వ స్థానంలో ఉండేది. 2019కు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి చూస్తే 5.4%తో ఈ రాష్ట్రాన్ని 22వ స్థానానికి తెచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడా లేదా అత పాతాళంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దించేశాడా అన్నటువంటిది ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 5.4% వృద్ధి రేటుతో 22వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 18.47% వృద్ధి రేటుతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. చంద్రబాబు నాయుడు అయినా తెలుగుదేశం పార్టీ వారైనా కాకి లెక్కలు చెప్తారేమో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాగు లెక్కలు చెప్తాది. ఆ కాగు లెక్కల ప్రకారం వచ్చినటువంటి వృద్ధి రేటే ఇది. 2019 తర్వాత ఈ రాష్ట్రంలో సుమారు 18 లక్షల కొత్త ఐటీఆర్ ఫైల్స్ ఫైల్ అవటం జరిగింది. అంటే ఐటీఆర్ ఎవరు ఫైల్ చేస్తారు? ఆదాయం వచ్చిన వారు, ఉద్యోగం వచ్చిన వారు కొత్తగా ఐటీఆర్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ దీన్ని ఎవరు చెప్పారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కొత్తగా ఈపీఎఫ్ అకౌంట్లు సుమారు 16 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయని చెప్పి రాజ్యసభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి అధికారికంగా వెల్లడించారు. అంటే 16 లక్షల కొత్త ఉద్యోగాల్ని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. ఇది అభివృద్ధి కాదా అని చెప్పి నేను పచ్చ మీడియాని ప్రతిపక్షాలని అడుగుతున్నా. అదేవిధంగా తలసరి ఆదాయం లెక్కలు చూస్తే
2018-19 గాను 1.5 లక్షల తలసరి ఆదాయంతో ఆంధ్రప్రదేశ్ స్థానం 18వ ప్లేస్ లో ఉండేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తలసరి ఆదాయం 2.1 లక్షలకి పెరగడంతో పాటు మన రాష్ట్ర స్థానం భారతదేశంలో 9వ స్థానానికి మనం పెరగడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ శాతం రేటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5.3 శాతం ఉండేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4.1 శాతానికి తగ్గింది. నిరుద్యోగ శాతం రేటు తగ్గడం అంటే ఉద్యోగాలు రావడమా కాదా? ప్రతిపక్షాలు పచ్చ మీడియా సమాధానం చెప్పాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధి లేదు అని అనడం అంటే నిప్పుకి చెద పట్టడం అన్నది ఎంత అబద్ధమో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధి లేదు అని అనడం కూడా అంతే అబద్ధం. అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిది విజన్ అయితే చంద్రబాబు నాయుడుది పాయిజన్.